हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इप्पुडु नेनु चाला आरोग्यकरम तैयार चेस्तुन्नानु अंडि। दानि पांखार्म अनि अंटारु। दानि एंटंटे मनकि कडुपु बागोनप्पुडु लेकपोते ज्वरालु वच्चि पच्चनि चेस्तारु चूडंडि। फस्ट ज्वरं वच्चि तग्गिन तर्वात भोजनं चेस्तारु चूडंडि। ఆ డైనో మనం ఫస్ట్ ముద్దలో ఇది నాన్ కారం వేయించుకుని తింటారండి। కడుపాకు పైన ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా, తర్వాత ఆమ్లం ఎక్కువ పెరిగిపోయినా, అజీర్ చేసినా ఈ వాంకారాన్ని మనం వేయించుకుని ఫస్ట్ ఈ వాంకారం తింటారండి। దాన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాము। నేను ఈ వాంకారానికి మిరపకాయలు కొన్ని బజ్జి మిరపకాయలు తీసుకున్నానండి పెద్దవి। ఇది ఒక కేజీ మిరపకాయలండి। ఇవి నేను శుభ్రం చేసుకొని ఆరబెట్టుకొని ఇదిగో ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను। తర్వాత దీనికి రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి। రాళ్ళు ఉప్పు తగినంత వాడాలి, మనం మనకి టేస్ట్కి ఎంత తగు అంటే దీనికి ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది కదా అంత। తర్వాత కొద్దిగా పసుపు। ఈ వాంకారానికి ఇది వామ్ అండి। ఇది ఈ వామని ఒక 100 గ్రాములు వాడుకోవాలి। ఇది ఇప్పుడు ముందు ప్రాసెస్ చూద్దామండి। ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని మిరపకాయల్ని రోట్లో వేసుకుని దంచుకోవాలి। అసలు మామూలుగా అయితే దీన్ని రోట్లోనే వేసి దంచుతారండి, మీకు కావాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు, మీ ఇష్టం అది। నేను ఇలాగే రోట్లో వేసి దంచుకుంటామండి। వాంకారం టేస్ట్గా ఉండాలి అని అంటే నేను ఒక కిట్ ఉందండి అది చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు। మా సీక్రెట్ అన్నమాట, అందుకనే నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లో నేను ఆ సీక్రెట్ అని చెప్పలేదు మీకు। ముందుగా ఈ విధంగా దంచుకుని మనం ఈ విధంగా దంచుకోవాలండి। ఈ విధంగా దంచుకుని ఒక బౌల్ లో వేసేసుకుందాము। తర్వాత మిగిలినవన్నీ కూడా అలాగే దంచేసేసుకుని మనం బౌల్ లో వేసుకుందామండి। తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అండి। నేను మొత్తం మిరపకాయలన్నీ ఈ విధంగా దంచేసాను ఇవ్వండి। నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి, ఇక ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఉన్న ఈ వాటర్ లాంటి తీసేసి మిరపకాయలు దంచిన నీళ్ళు ఉన్నాయి కదా తీసేసి ఇప్పుడు 100 గ్రాములు వాము 100 గ్రాములు వాము అని చెప్పాను కదండి, ఇది ఎంత ఉంటుంది బాబా? ఇది 100 గ్రాముల మొత్తం ఇదంతా సరిపోతుందండి। 100 గ్రాములు అంటే 100 గ్రాములు దీంట్లో మనం
నేను ఫస్ట్ ఒక 50 గ్రాముల వరకు నేను ఉప్పు వేస్తున్నానండి తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ వేసి చూద్దాము మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చండి కానీ నేను మనకి ఇది మంచి రుచి రావాలి అంటే ఇలాగే రోట్లో దంచుకోవాలి అందుకే నేను రోట్లో దంచుతున్నానండి మాక్సిమం మీరు కూడా రోట్లోనే దంచుకునే ప్రయత్నం చేయండి ఇవండి ఈ విధంగా దంచేసుకోవాలి మెత్తగా దీన్ని సెపరేట్ గా ఒక ప్లేట్ లో వేసుకుందాం ఫస్ట్ మిరపకాయలు ఉంది కదండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మీరు కావాలంటే గ్లౌజులు వేసుకోండి చేతులకి మండుతుంది ఇలాగ పిండుకోవాలి ఫస్ట్ నీళ్ళని తీసేయాలన్నమాట పిండేసి నీళ్ళన్నీ తీసేయాలి ఇలాగ హర్ష బాల్తో నీళ్ళు తెచ్చి పెట్టినా చేకడుకుంటాం ఫస్ట్ సగం వేసుకుందామండి మళ్ళీ ఒకసారి దంచేసేసుకుని ఉంది కదా వేసుకుని దంచు వాము ఉప్పు కలిపి దంచింది ఉంది కదా ఇప్పుడు వేసి దంచాలండి చేకడుకోవడానికి ఒక బౌల్ తెచ్చు నేను సాయంత్రాలు చేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా మనం పసుపు వేసుకుందాము ఈ విధంగా మనం దంచేసుకోవాలి ఈ వాము ఉప్పు ఈ మిరపకాయలకి పట్టాలండి మనం వేరే బౌల్లో తీసేద్దాం ఇప్పుడు మిగిలింది కూడా మనం ఈ విధంగా నీళ్ళు మొత్తం పిండేసేసుకుని మళ్ళీ దంచుకోవాలి జాగ్రత్త అండి చేతులు మండితే మీకు ఒకవేళ గ్లౌజులు ఉంటే గ్లౌజులు వేసుకుని చేసుకోండి సరే
ఇప్పుడు ఈ విధంగా దంచుకునేటప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నాయి అని అనుకుంటే ఇప్పుడు ఈ దంచుల్లో మనకి అవి చితుకుతాయండి, చిన్న ముక్కల కింద అయిపోతాయి. మేము వారానికి 2-3 సార్లు ఈ వాంకారాన్ని వేయించుకుని తింటూ ఉంటామండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చేస్తూ ఉంటారు, బట్ మేము చేసే విధానం మా అమ్మమ్మగారి నుంచి, మా అమ్మగారు చేస్తారు మా అమ్మగారి నుంచి నేను చేస్తున్నానండి. ఇది అయిపోయిందండి. ఇది దీన్ని కూడా తీసేసుకున్నాను, పక్కన పెట్టేది బౌల్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మిగిలినంతా తీసేసి మనం వడకట్టేద్దాం. అదే పిండేసేసి ఇలాగా గట్టిగా పిండితే పాస కారం పోతుందా పసరపోతుందా? పసరపోతుంది అంతే కదా, కారం అయితే ఏం పోదుగా. అంటే ఎక్కువ కారం ఉన్నప్పుడు మిరపకాయలు ఈ విధంగా పిండితే కారం తగ్గుతుంది. కాస్త మనకి మరీ విపరీతమైన కారం అక్కర్లేదు కదా, కడుపు బాగోనప్పుడు మనం తినేది ఇది, జ్వరం వచ్చినప్పుడు, నోరు బాగోనప్పుడు అట్లా మనం తింటూ ఉంటాం కాబట్టి మనకి దానికి కారం అవసరం లేదు. అదే ఇప్పుడు మనం కొంచెం పసుపు వేద్దాం. బౌల్లో తీసేద్దాం. మన ఉప్పు చూసుకోవాలండి. ఎప్పుడంటే ఒకవేళ మనకి ఉప్పు సరిపోలేదనుకోండి, మర్నాడు మనం దీన్ని ఎండలో పెడతాము. ఎండలో పెట్టినప్పుడు మనం దీన్ని ఉప్పు చూసుకుందాము. అంటే ఒకరోజు ఎండలో ఉండాలి? ఆహా, బాగా ఆరేంత వరకు, ఎండేంత వరకు ఎండలో ఉండాలి. ఒకరోజు అని కాదు, ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా మహా, అయితే 2 రోజులు ఎండ. ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళు పోతామండి. ఎప్పుడు అలా ఉంచకూడదు, చెప్పిస్తుంది అంటారు. నా ఒళ్ళు ఎలా మండిందో నీ ఒళ్ళు కూడా అలాగే మండాలని చెప్పిస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పాటిస్తే తప్పేముంది. సీక్రెట్ అని చెప్పాను కదండి, ఇది మేము చేస్తాము. ఇప్పుడు దీంట్లో పెరుగు కూడా కలుపుతున్నానండి. పెరుగు ఎందుకంటే కమ్మదనం కోసం, ప్లస్ ఇది మనకి ఎండిన తర్వాత తెల్లగా ఉంటుందన్నమాట. ఎండిన తర్వాతే కాదు, రేపటికి చూపిస్తాను మళ్ళీ మీకు. ఒక చిన్న ప్యాకెట్ 200 గ్రామ్ ప్యాకెట్ అండి, అది కలుపుతున్నాను. మీరు ఇప్పుడే రుచి టేస్ట్ చూసుకోవచ్చండి ఉప్పు సరిపోయిందా లేదా అని.
లేదు రేపటి వరకు ఆగుతానంటే రేపటి వరకు ఆగి పొద్దునకి చూసుకోవచ్చు. చూసారా ఇది ఇలా కలిపేసేసుకుని పెరుగుని పొద్దున్న వరకు దీన్ని పెరుగులో ఊరనిద్దామండి. మూత పెట్టేసేసి మనం పెరుగులో ఊరనిద్దాం, రేపు పొద్దున్న చూద్దాం. ఇదిగోండి రాత్రి మనం ఇది నానబెట్టుకున్నాం కదా మజ్జిగలోని, ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టుకుందాము. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం, ఉండండి ఒక్క నిమిషం. పర్ఫెక్ట్. పాప మామగారు కొడుకు ఇప్పుడు దీన్ని ఎండలో మనం ఎండబెట్టుకుందాం. ఇలా ముద్దగా ఉందని ఏమనుకోక్కర్లేదండి, ఎండకి ఆరిపోతే మనకి ఈ ముద్దదనం పోయి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఎండిపోయింది, మా వారు చెప్పినట్టు ఒక రోజులోనే ఎండిపోయింది. ఇది మనం ఒక డబ్బాలోకి తీసేసుకుని స్టోర్ చేసేసుకుందాం. ఇట్లాగన్నమాట అండి, ఇలాగ ఎండిపోవాలి, ఒక్కరోజు చాలు. మనం వేయించుకుని మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందామండి. వాంకారం నూనె ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. మనకి ఇది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్ది కొద్దిగా వేయించుకోవచ్చండి. నూనె కాగాలి ఫస్ట్. ఓకే నూనె కాగింది, ఇప్పుడు మనం వేయించుకుందాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మా అబ్బాయి ఉట్టినే తినేస్తున్నాడు. వేయిస్తున్నాను అన్న. వేయించిన దానికన్నా ఉట్టితే చాలా బాగుంది. అవునా? ఇది ఎందుకు అంత టేస్ట్గా ఉంటుందంటే మనం పెరుగు కూడా వేసుకున్నాం కదండి, ఆ పెరుగు వల్ల దీనికి అంత మంచి రుచి వచ్చింది. పులుపు ఉప్పు కారం ఈ వాము ఘాటు చాలా బాగుంటుందండి ఈ టేస్ట్. ఈ మా వారు అన్నట్టు ఒక్కరోజులోనే ఎండిపోయినాయి అండి ఇవి. అసలు అంత ఎండ ఉంది, మనకి డౌట్గా అనిపిస్తే ఇంకొక రోజు కూడా ఎండలో పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే అవసరం లేదు, బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఇది ఈ కలర్లో మనం బ్రౌన్ కలర్లో వేయించేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఒక నిమిషం. ఇప్పుడు నేను దీన్ని మా వారికి టేస్ట్ చూపిస్తున్నానండి. అందులో కొద్దిగా నూనె వేసుకుని, ఇది బ్రౌన్ రైస్ అండి, హెల్త్కి మంచిది. ఆవు మెల్లగా అమ్మా, మెల్లిగా అవును. ఫ్యాన్ కింద వెళ్ళదు.
మా వారు టేస్ట్ చూస్తారండి ఉప్పు కారం అన్ని సరిపోయిందా లేదా. Yes. అన్నీ సరిపోయాయి. ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, జీలకర్ర కూడా టేస్ట్ జీలకర్ర కాదు వాము వాము సారీ వాము కూడా టేస్ట్ చేస్తుంది. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కొంచెం పుల్లగా ఉందా? వెరీ గుడ్. అది ఎందుకు వచ్చింది? పెరిగేయటం వల్ల వచ్చింది. నాన్న నువ్వు కూడా చెప్పు టేస్ట్ ఎట్లా ఉంది అందరికి. వా బాగుంది, బాగుంది, బాగుంది కదా, మంచిది, బాగుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఇంక ముద్ద చేసినాక బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, సూపర్గా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సపోర్ట్ అస్. అది లైక్లు కూడా మీరు మీరు తప్పకుండా చేయండి, ఎందుకంటే ఒక లైక్ చేయడం వల్ల ఒక 10 మంది చూడటానికి అవకాశం ఉంటుందండి, ప్రమోట్ అవుతుందిట. తప్పకుండా నా వీడియోని మీరు ప్రమోట్ చేస్తారని ఆశిస్తూ ఇంకో ముద్ద. థ్యాంక్ యూ సో మచ్.